దేవా కట్టా గారి ప్రస్థానం చిత్రం ఒక రాజకీయ నాటకంగా భావిస్తుంటారు చాలామంది. కానీ అది ఒక కుటుంబంలో జరిగే రూపకమని గుర్తించరు. చిత్రం శీర్షిక పడే ముందు సాయి కుమార్ గారి గంభీర కంఠంలో మనకు ఒక వాక్యం వినపడుతుంది. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. దర్శకుడు ఈ చిత్రం ద్వారా చెప్పాలనుకుంటున్న ముఖ్యాంశాన్ని ఈ వాక్యంలో పొందుపరిచారు. ప్రతి మనిషిలో పాపం పుణ్యం మంచి చెడు ఇలా చాలా కోణాలు ఉంటాయనే అర్థాన్ని తీసుకోవచ్చు. శీర్షికను మనం గమనిస్తే అప్పుడే గ్రహణం వీడుతున్న సూర్యుడిలా ఒకవైపు వెలుతురు మరోవైపు చీకటి కనపడతాయి. ఇది కూడా చిత్రంలోని తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్థానం చిత్రంతో దేవాకట్ట గారు చెప్పదలిచిన సారాంశాన్ని శోధిస్తూ చేసిన ప్రయత్నమే మా ఈ వీడియో. నిప్పుని మురైపోయే అనలం బ్రహ్మం మాయే, నెత్తురు మగిపోయే మనసు బక్కులు దాటే. మంచి చెడుల మధ్య వ్యత్యాసం ఏంటో చూడలేకపోతున్న మిత్ర సమాధానాల కోసం తన తాత ఇంటికి వెళతాడు. మిత్ర చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ మనకి జరిగిన కథని బ్లాక్ అండ్ వైట్ లో చూపిస్తారు. ఇలా చూపించడానికి కారణం జరిగిన కథని మనం మిత్ర దృష్టిలో చూస్తున్నా కూడా మనకి పరిచయమయ్యే పాత్రలన్నింటినీ నిష్పక్షపాతంగా చూసి దానిమీద మిగతా చిత్రాన్ని విశ్లేషించాలి అనేది దర్శకుడి ఉద్దేశం అయ్యుండొచ్చు. చిత్రంలోని నాలుగు ముఖ్య పాత్రలు మనిషిలోని నాలుగు గుణాలకు ప్రతిరూపాలు. మిత్ర ధర్మం. మిత్ర ధర్మాన్ని పాటించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. సందర్భం ఏదైనా తప్పు జరిగితే చూస్తూ ఉండలేడు. అల్పానందంతో నాలుగెట్టు పడితే అటు పారేసుకోకు, మెడకు చుట్టుకొని. తన పాత్రని మనకి పరిచయం చేయడం కోసం వాళ్ల తాతతో ఒక చిన్ననాటి సంభాషణని మనకి చూపిస్తారు. తీరా చూస్తే వాళ్ల తాత తనకి చెప్పిన విషయాలన్నిటికీ భిన్నంగా ఉంటుంది ప్రపంచమంతా. తన సవితి తండ్రి అయిన లోకనాథమే తనకి ఆదర్శమని అనుకుంటాడు కూడా. సావిత్రి విధేయత. ఒక మంచి వివాహ జీవితం నడుస్తుండగా అనుకోని పరిస్థితుల వల్ల వాళ్ళ ఆయన చనిపోతే తనకు ఇష్టం లేకపోయినా తన పిల్లల కోసం వేరే వాడిని పెళ్లి చేసుకుంటుంది. దీనివల్ల తన కూతురు కూడా ఆమె మీద ప్రేమ గౌరవం కోల్పోతుంది. తను రెండవ భర్తతో ఇంకో పిల్లాడిని కంటుంది, కానీ ఈ పిల్లాడిని తన కూతురు ఆమోదించదు. ఇలా అందరి కోసం మంచి చేయాలనే ఉద్దేశంతో తాను ఎన్నో త్యాగాలు చేస్తుంది. లోకనాథం స్వార్థం అవకాశవాదం. తన సొంత కొడుకు బాగుండాలి అనుకుని తన సవితి కొడుకు అయిన మిత్రాన్ని రాజకీయాలకు దగ్గరగా ఉంచుతాడు. ఈ ఇంట్లో ఇంకో లీడర్ అంటూ ఉంటే అది నువ్వే కావాలి. నాయకత్వం నీకు పుట్టుకతో వచ్చిన లక్షణం, బాడీ లక్షణాలు వేరు. తాను అనుకున్నది జరిగి తీరాల్సిందే అని అనుకునే మనస్తత్వం. లోకంలో గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య గురిగింజంత లౌక్యమే తేడా. ఆస్తి లేని వెధవకి ఎన్ని ఆస్తులు నా వ్యర్థమే. చచ్చే బయటికి మాత్రం ఒక గంభీరమైన నాయకుడిలా నటన. పిన్న ఈర్ష. తను పుట్టినప్పుడే తన సవితి సోదరి చిన్నాని ఆమోదించదు. ఇలా చిన్నప్పటి నుంచి ఒక ప్రతికూల వాతావరణంలో పెరుగుతాడు. ఈ ప్రొఫైల్ లక్ష్మీ సినిమాలో వెంకిలా ఉన్నవే. తాను కూడా రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటాడు, కానీ వాళ్ల నాన్న దానికి ఎప్పుడూ అడ్డు చెప్తూనే ఉంటాడు. తన సొంత కొడుకుని పక్కన పెట్టి సవితి కొడుకుకి పట్టాభిషేకం చేస్తాడేమో అనే అసూయతో రగిలిపోతూ ఉంటాడు చిన్న. ఒకసారి పురాణాలను వెలికి తీసి చూస్తే ఈ నాలుగు పాత్రలకు శివపార్వతులకు పోలిక కనిపించింది. లోకనాథం అంటే శివుడికి మరో పేరు, సావిత్రి అంటే పార్వతికి మరో పేరు. పార్వతి తనయుడు గణపతి అంటే మిత్ర అనుకుంటే శివపార్వతుల సంతానం కుమారస్వామి అంటే చిన్న అవుతాడు. మాకు ఈ పోలికలు మాత్రమే కనపడ్డాయి, కానీ వాటి అర్థం పరమార్థం ఏంటో నీకే వదిలేస్తున్నాము. అలా ఈ నాలుగు పాత్రలు తమరి గుణాలకు కట్టుబడి ఉండడం ద్వారా కథ ముందుకు సాగుతుంది. వాళ్ల తల్లిదండ్రులకి షష్టిపూర్తి చేయాలని మిత్ర ప్రయత్నిస్తాడు, కానీ తన కూతురు రాకపోయేసరికి సావిత్రి తన దగ్గరికి వెళ్లి విచారించే ప్రయత్నం చేసినా అది ఫలించదు. తాను తల్లిగా విఫలమయ్యాను అని బాధపడుతూ లోకితో ఇలా అంటుంది. పేగు తెంచుకునే సవితను అయ్యానంట, నా కుటుంబానికి మిమ్మల్ని బానిసగా వాడుకోవడం ధర్మం కాదని నా గర్భాన్ని రుణంగా పెట్టాను. ఈ విషయం దానికి చెప్పడానికి కూడా నాకు కొంత రావడం లేదు. ఆ చివరి పిండమే ఇలా ఆరనిచ్చి చదువుతుందని తెలుసుంటే అసలు కనుండేదాన్ని కాదు. ఇది విన్న చిన్న కోపంతో రగిలిపోతాడు. అతడు ఒక రాక్షసుడిలా మారుతున్నాడు అని చూపించడానికి మొహం మీద నల్ల చారలను మనం గమనించవచ్చు. తదుపరి లోకి పైన దాడి జరిగిన తరువాత హాస్పిటల్లో ఉన్నప్పుడు
మిత్ర చిన్న మధ్య వివాదం చోటు చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరిలో ఉన్న గుణాలు స్వభావాలు స్పష్టంగా బయటపడతాయి. నీకు పరిచయం లేని తమ్ముడిని మాట్లాడుతున్నావు విను. ఈ పొరుగు నిన్న మొన్న మొలిచింది కాదు, చిన్నప్పటి నుంచి నాలో పాకి పాకి నత్తిగెక్కిందే. దమ్ముంటే ఫేస్ చేయి లేదా సైడ్ అయిపో. లోకి కోలుకున్నప్పటికీ చిన్నాని రాజకీయాల్లోకి వద్దు అంటాడు. ఇక్కడ చిన్న వైఖరి చూస్తే తనలోని ఈర్ష అతన్ని ఒక కారుమబ్బులా కమ్మేసినట్టు తెలుస్తుంది. ఈ పెద్ద ఆయన మనిషి యొక్క జీవితాన్ని మంటతో పోలుస్తారు. సీకటి ఆరిపోయిన నీపే బాబయ్య, మనిషి కూడా నేల మీద రాలి దగ్గర నుంచి సచ్చేదాకా నిప్పులా మండుతూనే ఉంటాడు. ఆకలితో మండుతాడు, కోపంతో మండుతాడు, కోరికతో ఈర్ష్యతో మండుతూనే ఎదుగుతాడు. ఆ మంటతో కొందరు ముట్టుకున్న వస్తువులల్లా తగలెడుతూ మండే సుడిగుండాల్లా ఎదుగుతారు. ఇంకొందరు అదే మంటతో జ్ఞానాన్ని వెతుక్కుంటూ లోకానికి దారి చూపే దీపాల్లా ఎలుగుతారు. మంట మండి ఆరిపోయిన తరువాత మిగిలేది బూడిదే. ప్రతి మనిషి కూడా బూడిద స్వరూపమే అని చెప్పడం దీని పరమార్థం. చిన్న చేయకూడని తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నంలో తాకిన వాటన్నిటినీ తగలపెడుతూ పోతాడు. చిన్న చేసిన తప్పుల వల్ల తన ఎన్నికలకు ప్రభావం కలగకూడదు అని లోకి అన్ని అడ్డదారులు తొక్కుతుంటే అయోమయంలో ఉన్న మిత్ర తన తండ్రి కాని తండ్రిని నిలదీస్తాడు. అప్పుడు లోకి ఇలా సమర్థించుకుంటాడు. రాజకీయం పులి మీద సవారీ లాంటిదే, ఒక్కసారి దిగితే మళ్ళీ ఎక్కలేం, ప్రాణాలతో మిగలం. ఈర్షలో కూరుకుపోయిన చిన్న అడ్డొచ్చిన వారిని చంపేసే ప్రయత్నంలో మిత్ర తప్పించుకుంటాడు. తరువాత లోకికి మరియు చిన్నాకి జరిగే సన్నివేశంలో చిన్న యొక్క ఈర్ష మొదలు కనిపిస్తే లోకీలోని స్వార్థం తరువాత కనబడతాయి. నీకేం తెలుసురా నీ అబ్బ గురించి? నీకోసం చేర్చిన ఆస్తులు ఎఫ్డీలు డాలర్ అకౌంట్స్ చూడరా, నీ పుట్టుకలోనే నా పతనం రాశాడు రా దేవుడు. నీ తుఫాను దాటికి తట్టుకోలేక పాతికేళ్లుగా నే పెంచుకున్న నా రాజకీయ జీవితాన్ని ఆ బాసిరెడ్డి దగ్గర తాకట్టు పెట్టానే. ఈ సందర్భంలో పాట ఉండడానికి కారణం ఉంది. ఇప్పటి వరకు చిన్నని ఒక ప్రతికూల పాత్రలాగా చూసినా అతడు కూడా బూడిదే అని చెప్తారు దేవకట్ట. ఎందుకంటే ఈ పాట రచించింది కూడా ఆయనే. బూడిదిచ్చే ఆది భిక్షువుతో అంటే శివుడితో చిన్నని పోల్చడానికి కారణం చివరికి మనుషులంతా ఆ బూడిదే అనే ఉద్దేశం కాబోలు. ఎంత కోపంలో ఉన్నా మిత్ర చిన్నాన్ని చంపలేకపోతాడు. కానీ చిన్న తాను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తాడు. కొడుకు చనిపోయిన బాధలో లోకి సావిత్రితో ఇలా అంటాడు. మీ కుటుంబం కోసం నా జీవితం అంతా ధారపోసానే, నాకేం మిగిలిందో చూడు. ఆ మాటతో కృంగిపోతుంది సావిత్రి. ఎంత ప్రేమించాలని చూసినా ఎవరూ లెక్క చేయకపోవడం, చివరికి కొడుకు చనిపోవడానికి తానే కారణమని నిందపడేసరికి తట్టుకోలేకపోతుంది. తను సన్యాసాన్ని తీసుకుంటుంది. ఏ సంబంధాలు వద్దనుకుని వెళ్ళిపోతున్న సావిత్రిని చిత్రీకరించిన విధానం కూడా చాలా స్పష్టంగా కాంతితో నిండి ఉన్న ఫ్రేమ్స్ ఉంటాయి, గమనించగలరు. కొడుకు చావుతో లోకమంతా చీకటైపోతుంది లోకి ప్రపంచం. అందుకే అతని ఇల్లు కూడా చీకట్లో మునిగి ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ వెళ్లిన మిత్రాకి దారి అంతా సగం కాంతి సగం చీకటి ఉంటాయి. ఇక్కడి నుంచి ఎటు పోతాడు అనేది ఆ ముసలని చెప్పినట్టు మిత్రానే నిర్ణయించుకోవాలి. ఇక భాష నిజం చెప్పడంతో కథ చివరికి చేరుకుంటుంది. లోకీలోని అవకాశవాదం శిఖరస్థాయి చేరిన ఒక బలహీన క్షణంలో చేసిన పాపమే అయినా ఆ స్వార్థంతో వచ్చిన పీఠాన్ని వదిలేసుకోవాలని అనుకుంటాడు అతను. కానీ అదే స్వార్థంలో మునిగి తనను తానే చంపుకుంటాడు. వీడియో ముగించే ముందు మళ్ళీ ఒకసారి పురాణాల లోతుల్లోకి వెళ్దాం. సాగర మదనం అనే కథ విని ఉంటారుగా. తమ శక్తులను కోల్పోయిన దేవతలు వాటిని మళ్ళీ పొందడం కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. ఆయన సాగర మదనం చేయాలని చెప్తారు. దీనికోసం మందార పర్వతాన్ని కూర్మం మీద కూర్చోబెట్టి పాము అయిన వాసుకిని ఒకవైపు నుంచి దేవతలు మరోవైపు నుంచి రాక్షసులు పట్టుకుని మదనం చేయడం మొదలు పెడతారు. ఈ ప్రక్రియ ఒక మనిషి తనలో తాను పడే మదనానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. మందార పర్వతం మనిషి యొక్క శరీరం అవగా మనిషి జీవితంలో వచ్చే సమస్యలు వాసుకి ప్రతిబింబిస్తుంది. ఇక కూర్మం మనిషికి ఉండే విలువలు. మదనం నుంచి వచ్చిన అమృతం మరియు హాలాహలం అంటారా, పరిస్థితులను అనుసరించి అవి మనకి మంచి చెడులుగా కనపడుతుంటాయి. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది,
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతం ఇచ్చింది అన్నారు చంద్రబోస్. కేవలం సమయంలో మార్పు వలన ఎంత తేడా ఉందో చూసారా? కాలగర్భంలో చీకటి వెలుతుర్లా మనిషిలోని మంచి చెళ్ళు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. ఆ తీరని పోరాటమే ఈ మానవ ప్రస్థానం. మంచి కాంతి అయితే చెడు చీకటి. చిత్రం శీర్షికలో చూపించినట్లే సూర్యు చుట్టూ చీకటి ఎల్లప్పుడూ ఉంటుంది. వీడియో మొదట్లో చెప్పినట్టు బ్లాక్ అండ్ వైట్లో ఉన్న సన్నివేశాలన్నిటినీ నిష్పక్షపాతంగా నెమరవేస్తే లోకనార్థం స్వార్థపరుడు, సావిత్రి విధేయురాలు, భాష ఒక నమ్మిన బంటు, మిత్రాయమో తప్పొప్పులెరుగని అమాయకుడు. కానీ కాలం విసిరిన పరిస్థితుల్లో వీళ్ళందరూ తమని తాము ప్రశ్నించుకునే పరిస్థితికి వస్తారు. ఇక్కడి నుంచి వీళ్ళు ఎంచుకునే దారులే వీళ్ళ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాయి. అదే వీళ్ళ ప్రస్థానం. ఓపెనింగ్ షాట్లో నీడలా కనిపించే మిత్ర సమాధానాలను ఛేదిస్తుంటాడు. చివరి షాట్లో సూర్యోదయాన్ని చూస్తూ లోకం వైపు తిరిగి ఉంటాడు, ఎందుకంటే అతనికి సమాధానాలు దొరికాయి కాబట్టి. స్వార్థంతో మొదలైన లోకనాథం ప్రస్థానం అదే స్వార్థంలో మునిగి ఉండగా ముగిసిపోతుంది. కానీ మిత్ర ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలవుతుంది.